తెలంగాణ ప్రభుత్వం నుంచి గత 4 ఏళ్లుగా 6500 కోట్లు ఫీజ్ రీఎంబర్స్మెంట్ రావాల్సి ఉందని ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్ సి, ఇంజనీరింగ్, నర్సింగ్, బీఈడీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. గత 18 నెలలుగా సిబ్బంది జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లుగా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ సమస్యలు చెప్పుకుందామన్నా గత ప్రభుత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక అప్పులు పాలయ్యామన్నారు. కాలేజీలు నడపలేక ఇబ్బందులకు గురవుతున్నామని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల భవిష్యత్, కాలేజీల ఉనికి కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని విన్నవించారు. మాకు ఫీజు బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ 6500 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. సో ముఖ్యంగా గత 18 నుంచి 20 నెలల వరకు కొన్ని కాలేజీల్లో బోధన వేతనాలు ఇవ్వలేకపోతున్నాము. కాలేజెస్ కూడా ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ద సిస్టమ్, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా దాటిపోయింది. టీచర్స్ కూడా ఏంటంటే పాపం వాళ్ళ ఈఎంఐస్, హౌసింగ్ లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ప్రతిదానికి కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందిలో ఉండి వాళ్ళ చేతులు దోడిచి అడుగుతున్నారండి. అసలు చాలా దారుణమైన పరిస్థితికి వచ్చింది. మేము కూడా హెల్ప్ చేసే పరిస్థితి దాటిపోయింది, ఎందుకంటే మాకు కూడా రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి. బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ కట్టమని వాళ్ళ బ్యాంకర్స్ కూడా మాయంబడి పడుతున్నారు. చాలామంది కూడా ఏంటంటే చెక్ బౌన్స్ కేసెస్, మళ్ళీ వారెంట్స్ అన్నీ చాలా మేనేజ్మెంట్స్కి వచ్చినాయి. ముఖ్యంగా డిలే ఆఫ్ 3 to 4 ఇయర్స్, ఈ 6500 క్రోర్స్ అనేది చాలా పెద్ద అమౌంట్. సో దీంతో ఏమవుతుందంటే కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వెనకబడిపోతుంది, టీచర్స్ డిమోటివేట్ అవుతున్నారు. ఆ టీచర్స్ని మేము ఆదుకునే పరిస్థితి లేకపోతే మాకు కూడా చాలా కష్టమైపోతుంది. లిటరలీ ఏడిపోయి తక్కువ కొందరైతే సూసైడల్ టెండెన్సీ, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మేము కూడా మ్యాక్సిమం ఎంత చేయగలుగుతున్నామో మ్యాక్సిమం గుంజుకుంటూ వచ్చాము. ఈ కొత్త ప్రభుత్వంతో మాకు మెయిన్ మాకు ఆశ ఒకటి, వాళ్ళు ఇది ఆలకించి తొందరగా ఎంత వీలైతే, ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1500 కోట్ల వరకు టోకెన్స్ రిలీజ్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి. కొంచెం గవర్నమెంట్ దయచేసి మాకు మెయిన్ మీ టీచర్స్ కాపాడుకుంటానికి మాకు చాలా ప్రయారిటీ ఉంది, ఎందుకంటే వాళ్ళు కనుక శాలరీస్ కనుక పడి వాళ్ళ సిస్టమ్ మంచిగా అయితే వాళ్ళు కొంచెం పాజిటివ్ మోటివేషన్ తోటి, సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది, గవర్నమెంట్కి ఉంది, మాకు ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము కూడా ఇన్ని రోజులు అడగలేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఇంత గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ని అపాయింట్మెంట్